కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము. దేవా, నన్ను కరుణింపము, మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలనని ఉన్నారు. నాకు భయం సంభవించి దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, నేను భయపడను. శరీర దారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగొరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా? దేవా, కోపము చేత జన్మలను అనగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించియున్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అవి నీ కవలిలో కనబడును గదా. నేను మొరపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. నేను దేవుని యందు నమ్మకించి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. నేను జీవ వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. నేను నీకు మొరుక్కుని ఉన్నాను, నేను నీకు స్తుతియాగములు అర్పించదను. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము. నన్ను కరుణింపుము. దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపెద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతముల శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగు నన్ను చిక్కించుకున్నటకై వారు వల ఎడ్డిరి. నా ప్రాణము కృంగియున్నది, నా ఎదుట గుంట తవ్వి దానిలో తామిపడిరి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచూ స్థితిగానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితార మేలుకొనుడి. నేను వేకువనే లేచిదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతలు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము.